ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ గొట్టిముక్కుల మురళీకృష్ణ, ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్, కర్నూలు. మనము ఈరోజు యోగా విషయాలలో ప్రాణాయామముకు సంబంధించిన ముఖ్యమైన ప్రాణాయామము ఏంటయ్యా అంటే నాడీశుద్ధి ప్రాణాయామం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ నాడీశుద్ధి ప్రాణాయామం గురించి మనకు స్టాండర్డ్ యోగా టెక్స్ట్లైన మనకు శివ సంహిత అయితేనేమి, ఘరేంద్ర సంహిత అయితేనేమి, హఠయోగ ప్రదీపిక అయితేనేమి, యోగ మార్తాండం అయితేనేమి, యోగ మకరందం అయితేనేమి, ఇలాంటి స్టాండర్డ్ టెక్స్ట్లు ఎన్నో మనకి ఈ నాడీశుద్ధి ప్రాణాయామం గురించి చాలా విపులంగా వివరించినాయి. దాంట్లో ఈరోజు మనము ముఖ్యమైన విషయాలు నేను మీకు తెలుపబోతున్నాను. ఈ నాడీశుద్ధి ప్రాణాయామం వచ్చేసి ఎవరైనా కానీ, ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా కానీ, ఎటువంటి ఇబ్బందికరమైన అనారోగ్య పరిస్థితులలో ఉండేవాళ్ళు కానీ ఎవరు చేసినా 3 నెలల్లో ఆరోగ్యవంతులవుతారని మనం ఇదివరకు ఇప్పుడు ఏ పుస్తకాలు అయితే చెప్పినానో, గ్రంథాలు, పురాతన గ్రంథాలు, యోగ గ్రంథాలు వాటన్నిటిలో చెప్పినారన్నమాట. ఏంటిది, 3 నెలల కాలము ఎవరైతే కంటిన్యూగా నిత్యము క్రమము తప్పకుండా ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ నాడీశుద్ధి ప్రాణాయామం చేసినారంటే కంప్లీట్గా రక్తము అనేది శుద్ధి కలిగి మలినాలన్నీ బయటికి వెళ్ళిపోయి, శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటికి వెళ్ళిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని మనకి ఈ యోగ పుస్తకాలన్నీ తెలియజేసినాయన్నమాట. ఈ దీంట్లో మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే ఈ నాడీశుద్ధి ప్రాణాయామం ఏ సమయంలో చేయవచ్చు, ఎక్కడ చేయవచ్చు, ఎంతసేపు చేయవచ్చు, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా ఈ ప్రాణాయామం చేయడం వలన, ఇవన్నీ మనం ఇప్పుడు మీకు కొద్ది నిమిషాల్లో అన్నీ పూర్తి సంపూర్ణంగా తెలియజేసేగా మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ ప్రాణాయామం గురించి తెలుసుకొని అందరూ పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ, మన బంధువులకి, తర్వాత స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. ఈ ప్రాణాయామం గురించి అందరికీ ప్రచారం చేసి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండే మాదిరిగా మన సహకారం, మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ నాడీశుద్ధి ప్రాణాయామము ఎక్కడ చేయవచ్చు అంటే, మనకు దగ్గరలో చుట్టుపక్కల ఒక టెంపుల్ ప్రాంగణంలో అయితేనేమి, తర్వాత ఒక ఏదైనా చెట్లు, మనకి ఒక రావి చెట్టు అయితేనేమి, లేదంటే కానుగ చెట్టు అయితేనేమి, వేప చెట్టు అయితేనేమి, ఇలాంటి ఏదో ఒక చెట్లు ఉండే ప్రాంగణంలో చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. లేదంటే మన ఇంటి ప్రాంగణంలో ఏదో తులసి చెట్టు పక్కనో, లేదంటే ఏదైనా గాలి వెలుతురు బాగుండే చోట కూర్చొని ప్రాణాయామంకి సరైన ప్లేస్ వచ్చేసి అదనమాట. మనం ఏదైనా కింద కూర్చోడానికి ఒక మ్యాట్ వేసుకోవచ్చు, లేదంటే ఒట్టి నేలపైన కూర్చొనైనా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. ముఖ్యంగా ప్రాణాయామం చేసేటప్పుడు సాధ్యమైనంత వదులు దుస్తులు వేసుకోవచ్చు. పురుషులైతే ప్రశాంతంగా ఇంట్లో పంచగట్టుకోనో, లేకపోతే షార్ట్ వేసుకోనో షర్ట్ తీసేసి ప్రశాంతంగా చేసుకోవచ్చు. మహిళలు అయితే ఏదైనా సులువుగా బరువైన వస్త్రధారణ కాకుండా కొద్దిగా లైట్గా ఉండే వస్త్రధారణ చేసుకొని ప్రాణాయామం చేసుకోవచ్చు అనమాట. కూర్చునే విధానం గురించి మనము పెద్ద రిస్ట్రిక్షన్ ఏముండదు. సుఖాసనంలో కూర్చుంటే చాలు అనమాట. మనకి పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్పినాయంటే స్థిరం సుఖం ఆసనం అనే సూత్రం ఒకటి ఉంది, దాని ప్రకారం ఏందయ్యా అంటే మనము ప్రశాంతంగా ఎటువంటి నొప్పి శరీరంలో కానీ, ఈ కాళ్ళు కానీ నడుము కానీ ఎటువంటి నొప్పి లేకుండా ప్రశాంతమైన స్థితిలో కూర్చొని వెన్నెముక నిటారుగా కూర్చొని పెట్టుకుంటే చాలు. ఆ స్థితిలో ప్రాణాయామం చేసుకుంటే సుఖంగా, అదే ఉత్తమమైన ప్రాణాయామం అని చెప్తున్నారన్నమాట. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనము ఒక ముద్ర వచ్చేసి ఏదో ఒక ముద్ర, మనకి ముద్రల గురించి కూడా మనం చాలా వీడియోస్ పెట్టాము, ఏదో ఒక ముద్ర చేసుకోవచ్చు అన్నమాట. ఒక చిన్న ముద్ర అయితేనేమి, ప్రాణముద్ర అయితేనేమి, అపాన ముద్ర అయితేనేమి, తర్వాత ధ్యాన ముద్ర, అపాన ముద్ర, ప్రాణముద్ర, ఏదో ఒక ముద్ర, లేదంటే ధ్యాన ముద్ర, ఇది బెస్ట్. ఇది ఏదో ఒక ధ్యాన ముద్ర పెట్టుకుంటే ఇది అన్నిటికంటే బెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఎడమ చేత్తో ఈ విధంగా ముద్ర పెట్టుకొని
మనం కూర్చోవడం కాలు ఇట్లా పెట్టుకొని అయినా కూర్చోవచ్చు, లేదంటే ఇట్లా పెట్టుకొని అయినా కూర్చోవచ్చు, పద్మాసనమైనా వేసుకోవచ్చు, ఏ ఆసనమైనా వేసుకున్నా కూడా వెన్నెముక నిటారుగా ఉండడం దీంట్లో ప్రధానం అన్నమాట. ఈ ఆసనం వేసుకున్న తర్వాత మనము కుడిముక్కు రంధ్రాన్ని మూయడానికి బొటన వేలు వాడతాము, ఎడముక్కు రంధ్రాన్ని వాడడానికి ఉంగరం వేలో లేకపోతే మధ్య వేలో వాడతాము అన్నమాట. ఈ విధంగా మనము ముక్కు రంధ్రాలనే ఒక ముక్కు రంధ్రం మూస్తే ఇంకొక రంధ్రంలోంచి శ్వాస తీసుకోవాలన్నమాట. మొదట మనము ఈ ప్రాణాయామం ప్రారంభించేటప్పుడు కుడిముక్కు రంధ్రం మూసేసి ఎడము ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటూ ఉన్నామన్నమాట. పీల్చిన రంధ్రాన్ని మూసేసి కుడిముక్కు రంధ్రంలో శ్వాస వదులుతూ ఉన్నాము. వదిలిన చోటే మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాము, మూసేసి పక్క రంధ్రంలో వదిలినాము. ఇది ప్రాణాయామము, నాడీశుద్ధి ప్రాణాయామము అనవచ్చు, దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామము అని కూడా అనవచ్చు అన్నమాట. దేశంలో దాదాపు చాలామంది యోగా ప్రముఖులు సీనియర్లు చాలామంది మనకి దీంట్లో తెలియజేసిన విధంగా అనులోమ విలోమ ప్రాణాయామంకి నాడీశుద్ధి ప్రాణాయామంకి ఒక చిన్న సింపుల్ డిఫరెన్స్ మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాము. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఎడముక్కు రంధ్రంలో శ్వాస తీసుకొని కుడిముక్కు రంధ్రంలో వదిలేసి కుడిముక్కు రంధ్రంలో శ్వాస తీసుకొని ఎడముక్కు రంధ్రంలో వదిలేయడం అనమాట. నాడీశుద్ధికి దానికి తేడా ఏందయ్య అంటే నాడీశుద్ధి ప్రాణాయామంలో మనము శ్వాసని కొద్ది సమయం పాటు వదలకుండా పీల్చకుండా లోపలనే లంగ్స్లోనే శ్వాసని కొద్దిసేపు పెట్టుకోవడమే ఈ నాడీశుద్ధి ప్రాణాయామంలో కీలకమైన పాయింట్ అన్నమాట. అసలు ప్రాణాయామము దేనికి ముఖ్యంగా దేనికి పనిచేస్తుంది ఉపయోగపడుతుంది అంటే శరీరంలో ప్రాణము అంటే నీరసం రాకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడానికే ఈ ప్రాణాయామము ముఖ్యంగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్లే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆక్సిజన్ శరీరము అంతటా ప్రసరింపజేయగలిగితే ఆటోమేటిక్గా ఈ దీంట్లో ఆక్సిజన్లో అణువణు శరీరంలో ఉన్న అణువణువుకు అంది ప్రతి అణువు శరీరంలో యాక్టివ్గా పనిచేయగలిగితే శరీర తద్వారా అంతర్గతంగా ఉండే శరీర భాగాలు దాని పని వాటి పని అవి నిర్వర్తిస్తాయి. తద్వారా మనకి ఎటువంటి నొప్పులు ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలాంటివి ఏవి రాకుండా మనము ఆరోగ్యంగా ఉండగలవచ్చు అన్నమాట. బేసిక్ ఫార్ములా ప్రాణాయామంలో బేసిక్ ఫార్ములా వచ్చేసి పీల్చే గాలి సమయము కంటే వదిలే గాలి సమయము కనీసము 10% అదనంగా సమయం ఉండాలి. దీన్ని మనము ఎగ్జాంపుల్ తోటి మనం ఇప్పుడు చెప్తాము. ఉదాహరణకి 3 సెకన్ల కాలం పాటు శ్వాస తీసుకున్నాము అంటే కనీసము 5 సెకన్ల పాటు వదలాలి, లేదా కనీసము 4 సెకన్ల పాటు శ్వాస వదలాలి. సమయం అనమాట, 5 సెకన్ల పాటు శ్వాస తీసుకుంటే కనీసము 6 సెకన్ల పాటు శ్వాస వదలాలి. 8 సెకన్ల పాటు శ్వాస తీసుకున్నామంటే కనీసం 10 సెకన్ల పాటు శ్వాస వదలాలి. ఇది ప్రాణాయామములో బేసిక్ ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు సపోజ్ మనము 5 సెకన్లు శ్వాస తీసుకున్నాము, కనీసము 6 సెకన్లు వదలాలి అని చెప్పుకున్నాము. 6 సెకన్ల కంటే ఎక్కువ వదలకూడదా అంటే వదలచ్చండి. మనము ఆక్సిజన్ సప్లై బాడీలో పెరిగే కొద్దీ ఆ సమయం వదిలే సమయం అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు 5 సెకన్లు శ్వాస తీసుకొని 10 సెకన్లు వదలొచ్చు, 15 సెకన్లు వదలొచ్చు శ్వాస. ఈ రకంగా శ్వాసని వదిలే సమయం పెంచడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ సప్లై అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై పెరుగుతుందో శ్వాస మన బాడీకి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై పెరుగుతుందో బ్రెయిన్ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆ సమయంలో తీసుకుంటారు. ఈ ప్రాణాయామము చేయడం వల్ల ముఖ్యంగా యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్ అయితేనేమి, కార్ యాక్సిడెంట్లు అయితేనేమి, ఇంకా ఎటువంటి ప్రమాదాలు అయితేనేమి
100% జరగవు. ఎందుకు జరగవు అంటే, ఎప్పుడైతే మనము ఆక్సిజన్ని బ్రెయిన్కి ఎక్కువగా అందించడం వల్ల మన బ్రెయిన్ ఒక ఉన్నత స్థాయిలో, అద్భుత స్థాయిలో పనిచేయగలుగుతుంది అన్నమాట. ఈ రకంగా పనిచేయడం వలన ఎటువంటి యాక్సిడెంట్ ఇట్లాంటివన్నీ ఏం జరగకుండా ఏ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, డెసిషన్లు ఆ సమయంలో తీసుకోగలుగుతారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ మనకున్న టెన్షన్ ఈ ప్రాణాయామం చేయడం వలన తగ్గిపోతుందని నేను చెప్పడం కాదు, మీరే గమనిస్తారన్నమాట. అది కనీసం ఒక 5 నుంచి 15 నిమిషాల పాటు మనము ఈ నాడీశుద్ధి ప్రాణాయామం ఎంతసేపు చేయాలి అంటే, నాడీశుద్ధి ప్రాణాయామము చేసే విధానము మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. దాంట్లో మనము కుడిముక్కు రంధ్రం మూయడానికి బొటన వేలు, ఎడముక్కు రంధ్రం మూయడానికి ఈ మధ్యవేలు కానీ లేదా ఉంగరపు వేలు కానీ అనామిక వేలు అని కూడా అనవచ్చు, ఈ రెండు వాడుకుంటాం అన్నమాట. ఒకసారి గమనిస్తే, ఇప్పుడు సైలెంట్ డెమాన్స్ట్రేషన్ చెప్తాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఒక్క నిమిషంలో చెప్తాను. కుడిముక్కు రంధ్రం మూసేసి ఎడమ ముక్కు రంధ్రంలో మొదట శ్వాస తీసుకున్న తర్వాత వెంటనే ఎడమ ముక్కు రంధ్రం మూసేసి ఆ పీల్చుకున్న శ్వాసని పక్క రంధ్రమైన కుడిముక్కు ద్వారా వదిలేసి తర్వాత వదిలిన చోటనే మళ్ళీ తిరిగి శ్వాస తీసుకొని మళ్ళీ కుడిముక్కు రంధ్రం మూసేసి ఎడమ ముక్కు రంధ్రంలో శ్వాస వదిలేసాము. ఇది ఒక్కసారి పూర్తి చేసినట్లు. ఇది ఒక సైకిల్, ఒక సైకిల్ నాడీశుద్ధి ప్రాణాయామం. మధ్యలో మనము తల ఈ విధంగా ఉంచినప్పుడు దీని జాలంధర బంధము అనవచ్చు, మనము పీల్చుకున్న శ్వాస బయటికి వెళ్లకుండా కాసేపు మనము లంగ్స్లోనే ఉంచడాన్ని బంధము బంధకము అని అనవచ్చు, కుంభకము అని అనుకోవచ్చు. ఈ కుంభకము అనేది మనము కేవలం ఒక 3 సెకండ్ల నుంచి 5 సెకండ్లు పెట్టవచ్చు ప్రారంభంలో. అయితే మనము బేసిక్ ఫార్ములా చెప్పినట్లు పీల్చే శ్వాస కంటే వదిలే శ్వాస కనీసము ఒక 10% సమయమన్నా ఎక్కువ ఉండాలనేది మాత్రం మర్చిపోకూడదు. కుంభకం అనేది ఎంతసేపు పెట్టుకున్నా మనకి మన ఫార్ములాకి మాత్రం డిస్టర్బ్ కాకుండా ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకేసారి చేయకూడని వచ్చేసి దీంట్లో మనకి నాడీశుద్ధి ప్రాణాయామంలో వచ్చేసి ఒకటేసారి గాలి బాగా తీసేసుకొని ముక్కు మూసేసుకొని తక్కువ అని వదిలేయకూడదు అన్నమాట. దానివల్ల ఈ వైటల్ ఎనర్జీ అనేది, ప్రాణం అనేది డిక్రీజ్ అవుతుంది, వైటల్ ఎనర్జీ అనేది స్లో అయిపోతుంది. చాలామంది మనకి దీని గురించి కంప్లీట్గా తెలుసుకోకుండా చేయడం వలన మనకి యోగా చేయడం వల్ల, ప్రాణాయామం చేయడం వల్ల నీరసం వస్తుంది, కొద్దిగా ఏదో జ్వరం వచ్చినట్టుంది, ఇబ్బందికరంగా ఉంది అని అంటూ ఉంటారు. అట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా మనం ఇప్పుడు చెప్పిన విధంగా 100% ఈ పద్ధతి పాటించినారంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అద్భుతంగా వైటల్ ఎనర్జీని, మన శరీరంలో ప్రాణశక్తిని బాగా ఇంక్రీజ్ చేసుకొని 100% హ్యాపీగా ఉండగలగవచ్చు అని మనము నిస్సందేహంగా చెప్తున్నాం అన్నమాట. దీనివల్ల ఉపయోగాలు అంటే ఏంటంటే, మనం ఇదివరకు మధ్య మధ్యలో చెప్పుకుంటూ వచ్చినాము ఉపయోగాలు, చాలా ఉపయోగాలు ఉంటాయి. 100% 3 నెలల కాలము పూర్తిగా మనం ఓపిక్గా చేసినామంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చేయాల్సిన సమయం వచ్చేసి ఉదయం 5 నుంచి 6 గంటల సమయం మధ్యలో, ఏ సమయంలో అయినా ఒక 15 నిమిషాలు చేయవచ్చు. తర్వాత మధ్యాహ్నము 12 నుంచి 1 గంట వరకు ఏదో ఒక సమయంలో ఒక 15 నిమిషాలు చేయవచ్చు. సాయంత్రము 5 నుంచి 7 లోపల దాదాపు ఒక 15 నిమిషాలు ఏదో ఒక టైంలో చేయవచ్చు. క్రానిక్ డిసీజెస్, క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమరు ఇలాంటి క్రానిక్ అంటే ప్రాణాంతకమైన వ్యాధులు
ఉండేవాళ్ళు కనీసము మార్నింగ్ ఒక 20 నిమిషాలు, ఈవినింగ్ ఒక 20 నిమిషాలు మనము చెప్పినట్లు నాడీశుద్ధి ప్రాణాయామము చేసినారంటే 100% ఫలితాలు అనేటివి ఉంటాయి. ఈవెన్ హెచ్ఐవి పేషెంట్స్, ఎవరైనా హెచ్ఐవితో బాధపడే వాళ్ళు ఉన్నా కూడా 20-20 నిమిషాలు ఉదయం సాయంత్రం చేసినారంటే అద్భుతంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఉన్నంతకాలము ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండగలగవచ్చు అని కూడా మనము తెలియజేస్తున్నాము. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళ అద్భుతంగా వాళ్ళకి ఈ మెమరీ అయితేనేమి జ్ఞాపకశక్తి అద్భుతంగా ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మనం ఎప్పుడు చెప్పే విధంగా ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది కూడా బాగా పెరుగుతుంది. మంచి మేధావంతులు కాగలుగుతారు. ఇలా చేయడం వలన మనకు సాధారణంగా చదివే వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారని కూడా మనం చెప్పవచ్చు. ఇది మనం చేసే సమయం చెప్పినాము. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండయండి, మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. కొద్దిగా కలిగితే కొద్దిగా బాడీలో కొద్దిగా వేడి చేసినట్టు అనిపిస్తుంది. మనం ఇదివరకే మనం కపాలభాతి ప్రాణాయామం గురించి కూడా మనం ఒక వీడియో పెట్టినాము, మీరు అది కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. తర్వాత మనము ఈ యోగా విషయాలు చాలా విషయాలు చెప్తూ ఉంటాము. త్వరలో కొంత సమయం తర్వాత మనం ప్రత్యేకమైన రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు కూడా కొంతకాలం తర్వాత తీసుకోబోతున్నాము. ఫర్దర్గా అది కూడా మనం చెప్తాము. అది చెప్పినప్పుడు మనము మీరందరూ దాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ ప్రాణాయామం గురించిన విషయాలు మీతో పంచుకున్నది మీ డాక్టర్ జి మురళీకృష్ణ, ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్, కర్నూలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.